హైదరాబాద్ మహానగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో గల ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది మూసీ సుందరీకరణ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్కా ప్లాన్తో ముందుకు దూసుకుపోతోంది తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తూ ముందుకెళ్తుంది మూసీ సుందరీకరణ పేరుతో ఎన్ని ఇళ్లను ధ్వంసం చేస్తారని బాధితుల తరఫున బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది మూసీ పరివాహక ప్రాంతంలోని కూల్చివేత్తలపై వాస్తి స్పెషల్ స్టోరీ ఆపరేషన్ మూసి పేరుతో అధికారులు మూసి పరివాహకంలోని ఆక్రమణ ఇళ్లపై అధికారులు ఆర్బిఎక్స్ మార్కింగ్ వేస్తున్నారు దీంతో మూసి ఆక్రమణల కూల్చివేతలను తెలంగాణ ప్రభుత్వం షురు చేసింది దీంతో మూసీ నది సుందరీకరణ పై ముందడుగు పడింది మూసి సుందరీకరణ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్కా ప్లాన్ తో ముందుకు దూసుకుపోతోంది మూసీ పరివాహక ప్రాంతంలో యాభై ఐదు కిలోమీటర్ల పరిధిలో మొత్తం నలభై వేల ఆక్రమణలను అధికారులు గుర్తించారు మూసీ నది పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇళ్ల కూల్చివేతలు నవంబర్ ఒకటి ప్రారంభమయ్యాయి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు నూట నలభై మంది ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేయడంతో రేవంత్ ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించింది ముసీ నది ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న పదహారు వేల ఇళ్లను రేవంత్ ప్రభుత్వం తొలగించాల్సి వస్తుంది రివర్ బెడ్ ఎస్ట్రీమ్ అనే పేరుతో ఆర్బీఎక్స్ అనే అధికారులు మార్కింగ్ వేసి ఇళ్లనే కూల్చనున్నారు ఇళ్లు కోల్పోయిన బాధితులకు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది మూసీ తీరంలోని యాభై కిలోమీటర్ల పరిధిలో నలభై వేల భవనాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు మూసానగర్ రసుల్పుర వినాయక్ నగర్ చాదర ప్రాంతాల్లో ఇళ్లకు ఇప్పటికే ఆర్బీ పేరిట మార్కింగ్ చేశారు మూసీ నది తీరంలోని ఇళ్లను కూల్చివేసేందుకు బుల్డోజర్లు వెళ్లే దారి లేకపోవడంతో కూలీల సాయంతో ఇళ్లను కూల్చివేస్తున్నారు నిర్వాసితుల ఇళ్ల సామాగ్రిని తరలించేందుకు జీహెచ్ఎంసీ వాహనాలను సైతం రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది చాదర్ఘాట్ మూసీ పరివాహక ప్రాంతాల్లోని మూసానగర్ రసూల్పుర వినాయక్ నగర్ పరిసరాల్లోని ఇళ్లకు రెవెన్యూ అధికారులు ఆర్బిఎక్స్ మార్కింగ్ చేసి సీల్ వేశారు మూసీ నది తీర ప్రాంతంలోని మలక్పేట పరిధిలో శంకర్నగర్ బస్తీలో ఆర్బిఎక్స్ మార్కింగ్ చేసిన ఇళ్లను కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు దగ్గరుండి కూల్చివేతల్లో పాల్గొంటున్నారు బుల్డోజర్లు వెళ్లేందుకు దారి లేకపోవడంతో కూలీల సాయంతో కూల్చివేయిస్తున్నారు నిర్వాసితులను ఇప్పటికే చంచల్గూడ డబల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి తరలించి కూల్చివేతలను కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న బాధితులు ఎక్కువ మంది వస్తున్నందున మూసీ నది ప్రాజెక్టు ముసుగులో దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాంగ్రెస్ చేసిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపించింది మూసీ పరివాహక ప్రాంతం గోల్నాక డివిజన్లోని మూసీ పరివాహక ప్రాంత హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు గోల్నాక మున్సిపల్ డివిజన్ తులసిరామ్నగర్ ప్రాంతంలోని ఇళ్ల నివాసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వెంటరాగా కేటీఆర్ బాధితులతో మాట్లాడారు తమ ఇళ్లను కూల్చివేసి పార్కులు కడతారా అని బాధితులు ప్రశ్నించారు ఒక లక్ష యాభై వేల కోట్లు అంటే ఎంతనో ఎరికేనా మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం పైసలు పెట్టట మూసిన యాభై ఐదు కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గారు అందరినీ తీసుకుపోయి జంగ వారేస్తారట మరి ఊకుందాం అసడేకా మేమందరం ఎక్కడ అక్కడ పోవాలన్నా మరి ముప్పై ఎనిమిది ఇళ్లకు రంగులేష్ పోయినట ఆర్బిఎక్స్ అని రంగులేష్ పోతే మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇప్పుడు రానియకుండకి ఇక్కడనే కంచాడ్డం పెట్టుండ్రి మొత్తం అందరం వచ్చి తలుకోండ్రి ఆ డ్రైవర్ను అడిగిండ్రి ఆ బుల్డోజర్ డ్రైవర్ ను అన్నా నీకు ఉన్నదా నీకు పిల్లలు ఉన్నారా భార్య ఉన్నదా నీ ఇంటి మీద బుల్డోజర్ వేస్తే ఊకుంటావా అని అడుగుండ్రి నలభై ఏళ్ళకెళ్ళి యాభై వెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం రిజిస్ట్రేషన్లు అయినాయి పర్మిషన్లు ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాం ఏ లెక్కన గులగొడతావా అడగాలి మూసి సుందరీకరణలో కొందరు స్వచ్ఛందంగా ఇళ్లను ఖాళీ చేస్తుంటే మరికొందరు ససేమిర అంటున్నారు ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది మూసి బాధితుల కోసం రేవంత్ రెడ్డి నిరంకుశ పాత్ర పోషిస్తున్నాడని బీఆర్ఎస్ విమర్శిస్తోంది మరోవైపు న్యాయం కోసం బాధిత కుటుంబాలు రోధిస్తున్నప్పటికీ కాంగ్రెస్ వారి విజ్ఞప్తులను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇళ్ళిస్తామన్న కాంగ్రెస్ ప్రస్తుతం వారి ఇళ్లనే కూల్చివేస్తారా అన్న బాధితుల ప్రశ్నలకు సమాధానం దొరకని పరిస్థితి ఉంది